ఆయనో ఉన్నతాధికారి. పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ విభాగం నుంచి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు బదిలీ అయ్యారు. అదిప్పుడు కాదు, రాష్ట్రం విడిపోకముందు. ఎప్పుడో పదవీ విరమణ చేయాల్సిన ఆ అధికారి తన పలుకుబడితో పదవీ కాలాన్ని పొడిగించుకుంటూ వస్తున్నారు. ఇప్పటికి ముచ్చటగా 3 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చినా ఇంకా ఆ సీట్లో కొనసాగాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం అదే ప్రయత్నాల్లో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంలో ఉన్నతాధికారులు ఆడింది ఆట ఆడింది పాటగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 4 ఏళ్లయింది. కొత్తగా TSRTC ఏర్పడి చైర్మన్, MD, ఇతర డైరెక్టర్లు కూడా ఉన్నారు. అయితే సంస్థకు గుండెకాయ లాంటి విజిలెన్స్ విభాగాధిపతిని మాత్రం ఇంతవరకు నియమించలేదు ప్రభుత్వం. విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ డైరెక్టర్ పోస్ట్ 4 ఏళ్లుగా ఖాళీగానే ఉంది. IPS అధికారితో భర్తీ చేయాల్సిన ఈ పోస్ట్ గురించి ఇంతవరకు పట్టించుకోలేదు. డైరెక్టర్ పోస్ట్ భర్తీ చేయకపోవడం వెనుక ఓ ఉన్నతాధికారి చక్రం తిప్పారనే ప్రచారం ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన సందర్భంగా కొన్ని సంస్థల్ని విభజించలేదు. అందులో RTC ఒకటి. అధికారికంగా కాకపోయినా అనధికారికంగా RTC విభజన జరిగిపోయింది. RTCలో కొన్ని పోస్టులకు న్యాయపరమైన చిక్కులు వస్తాయనే ఆలోచనతోనే ఇప్పటిదాకా వాటిని భర్తీ చేయలేదని తెలుస్తోంది. ఇదే అదునుగా ఓ ఉన్నతాధికారి డైరెక్టర్ పోస్టును తాను చూసుకుంటానని, ఆ పోస్టుని భర్తీ చేస్తే నెల నెలా లక్షల్లో జీతభత్యాలు చెల్లించాల్సి ఉంటుందని, పైగా IPS ఆఫీసర్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టాల్సి వస్తుందని, TSRTC MDని ప్రభుత్వ పెద్దలని మభ్యపెడుతూ వచ్చారని సమాచారం. MD తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తేనని, ప్రభుత్వ పెద్దతో తనకు బంధుత్వం ఉందని బస్ భవన్ అంతా టామ్టామ్ చేసుకుంటూ ఏళ్లుగా ఉన్నతాధికారి ఆ సీట్ను అంటిపెట్టుకుని ఉంటున్నారని ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు. July 2012 RTCలో SP స్థాయిలో ఆ అధికారి రిటైర్ అయ్యారు. ఆ సమయంలో ఎం సత్యనారాయణరావు RTC చైర్మన్గా ఉన్నారు. తన సామాజిక వర్గమే అనే సానుకూలతతో ఆయన హయాంలో 2 ఏళ్ల పదవీ కాలాన్ని పొడిగించుకున్నారు. రాష్ట్ర అవతరణ తర్వాత ప్రభుత్వ పెద్దకు తాను బంధువునని లాబింగ్ చేసుకుని మరో 2 ఏళ్లు పదవీ కాలాన్ని పొడిగించుకున్నారు. తరువాత ప్రభుత్వమే మరో 2 ఏళ్లు ఆ అధికారి పదవీ కాలాన్ని పొడిగించింది. ఇలా ఇప్పటికీ 6 ఏళ్లపాటు పదవీ కాలాన్ని పొడిగించుకున్న ఆ ఉన్నతాధికారి మరో 2 ఏళ్లు తనకు ఎక్స్టెన్షన్ ఇవ్వాలని మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. దానికోసం CM క్యాంప్ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను రక్షించాల్సిన విజిలెన్స్ విభాగంలోని ఉన్నతాధికారి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి. రాష్ట్రంలోని ఆయా డిపోల్లో పనిచేసే హెడ్ కానిస్టేబుళ్లు కానిస్టేబుళ్లని నిత్యం వేధింపులకు గురి చేస్తారని ఆరోపణలున్నాయి. ప్రైవేట్ పనులు చేయించుకుంటున్నారని కొందరు ఉద్యోగులు సంస్థ MDకి ఆధారాలతో ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటున్నారు. చర్యలు తీసుకోకపోగా ఆ అధికారి జోలికి వెళ్లొద్దని మందలించినట్లు సిబ్బంది గుసగుసలాడుతున్నారు. దీంతో నేరుగా CM ప్రిన్సిపల్ సెక్రటరీలకు ఫిర్యాదు చేసి మిన్నకుండిపోయారని తెలుస్తోంది. వివిధ డిపోల్లో కేసుల్లో చిక్కుకున్న సుమారు 230 మంది ఉద్యోగుల్లో ఎవరిపైనా సరైన విచారణ చేయకుండా అప్పీలకు వెళ్లిన అందరినీ సస్పెండ్ చేశారట. సదరు విజిలెన్స్ విభాగంలోని ఆ పెద్ద సార్ బస్ భవన్లోని తన ఛాంబర్లో 4-5 ఉద్యోగుల్ని, ఇంటి దగ్గర 4 తన కూతుళ్ల ఇంటి దగ్గర 2 కానిస్టేబుల్ని సొంత పనులకు వాడుకుంటున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఒక జిల్లాలో తనకు కావాల్సిన అధికారి రిటైర్ అయితే ఆయన పదవీ కాలాన్ని కూడా పొడిగించినట్లు తెలుస్తోంది. RTCని నిండా ముంచుతున్న అధికారికి మరోసారి పదవీ కాలాన్ని పొడిగించవద్దని రవాణా సంస్థలోని కొందరు కానిస్టేబుళ్లు, ఆయన బాధితులు ముఖ్యమంత్రికి లేఖ రాస్తారు. చివరికి ఆ ఉన్నతాధికారి లాబీయింగ్ నెగ్గుతుందో, ఉద్యోగుల విన్నపాన్ని సర్కారు మన్నిస్తుందో చూడాలి.